హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ మహాశివరాత్రి గురించి. 10 వాక్యాలు చూద్దాం. ఫస్ట్ మొదటి వాక్యం, మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ. 2వ వాక్యం, ఇది శివ పార్వతుల వివాహం జరిగిన రోజు. 3వ వాక్యం, ఈరోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. 4వ వాక్యం, హిందువుల క్యాలెండర్లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. 5వ వాక్యం, శీతాకాలం చివరిలో వేసవికాలం ముందు వచ్చే ఫాల్గుణ మాసంలో వచ్చే 13 లేదా 14వ రోజును మహాశివరాత్రి అంటారు. 6వ వాక్యం, శివుడు ఈరోజే లింగాకారంలో ఆవిర్భించాడు అని శివపురాణంలో ఉంది. 7వ వాక్యం, ఇది శివభక్తులకు అత్యంత పర్వదినం. 8వ వాక్యం, ఈరోజు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు. 9వ వాక్యం, సంవత్సరంలో 12 శివరాత్రుల్లో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. 10వ వాక్యం, చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి ఎంతో ఘనంగా జరుపుతారు.